తెలంగాణ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గరికి వచ్చతే పట్టుమని 20 రోజులు కూడా లేదు ఓ పక్క అధికార పార్టీ బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు జోరుగా తమ ప్రత్యర్థుల గెలుపుకు ప్రచారం చేస్తూ దూకుడు మీద ఉంటే బీజేపీ జనసేన పార్టీలు మాత్రం నామమాత్రపు ప్రచారం చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది ముఖ్యంగా తెలంగాణలో పవన్ తో పొత్తు కలిసి వస్తుంది అనుకున్న కమలానికి పవన్ సైలెంట్ షాక్ ఇచ్చినట్లయింది పోటీలో ఉన్నాం కానీ మౌనంగా ఉండటం వెనక ముమ్మరమేంటే రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ఉన్న పవన్ తెలంగాణ ఎన్నికల్లో ఎందుకు సైలెంట్ అయ్యారు ఏపీలో వారాహి యాత్ర పేరుతో ఫుల్ బిజీ బిజీగా తిరిగే పవన్ కళ్యాణ్ తెలంగాణలో సైతం పోటీకి సయ్యన్నారు అయితే ఇక్కడ కూడా అదే గంభీరమైన ప్రదర్శన నిర్వహిస్తారనుకున్న ఫ్యాన్స్ కు నిరాశ ఎదురైంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల ప్రచార బరిలోకి ఇంకా దిగలేదు బీసీ ఆత్మగౌరవ సభకు ప్రధాని మోదీతో పాటు హాజరయ్యారు కానీ అక్కడ ఆయన ప్రసంగం మోదీని మరోసారి ప్రధానిని చేయాలన్న కోణంలో సాగింది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రచారం చేయలేదు అదే సమయంలో ఇంకా పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారం ప్రారంభించలేదు ఇంకా చెప్పాలంటే అసలు ఎన్నికల ప్రచారం చేస్తారో లేదో కూడా స్పష్టత లేదు బీజేపీ జనసేన కూటమిలో భాగంగా 8 సీట్లలో జనసేన పోటీ చేస్తోంది అభ్యర్థులు నామినేషన్లు వేసి ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు ఇతర చోట్ల కూడా ఇదే పరిస్థితి భారతీయ జనతా పార్టీ శ్రేణులు పెద్దగా కలిసి రావడం లేదు అదే సమయంలో జనసేన నేతలంతా దాదాపుగా రాజకీయాలకు కొత్తవారే ఎన్నికల్లో గతంలో పోటీ చేసిన అనుభవం లేనివారే ఈ కారణంగా వారు ఎన్నికల ప్రచారాన్ని ఇతర పార్టీలతో సమానంగా చేయడంలో ఇబ్బందులు పడుతున్నారు జనసేన పార్టీకి మంచి అవకాశాలుంటాయని భావిస్తున్నా కుకట్పల్లి ఖమ్మం కోదాడ తాండూరు వంటి చోట్ల రెండు పార్టీల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది ఎన్నికల్లో పోటీ చేస్తూ అభ్యర్థులకు ప్రచారం చేయకపోతే పవన్ కళ్యాణ్పై విమర్శలొచ్చే అవకాశం ఉంది అందుకే పవన్ ఖచ్చితంగా ప్రచారం చేస్తారని అంటున్నారు 2-3 రోజుల పాటు ఆయా నియోజకవర్గాల్లో రోడ్ షో చేసి అభ్యర్థులకు నైతిక బలం ఇస్తారన్న అభిప్రాయం వినిపిస్తోంది ప్రచార గడువు ముగియడానికి 3-4 రోజుల ముందు నుంచి పవన్ కళ్యాణ్ ప్రచారం ఉండే అవకాశం ఉంది అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు ఒత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ తమకు ప్రచారం చేయాలని బీజేపీ అభ్యర్థులు కోరుకుంటారు ముఖ్యంగా గ్రేటర్ లో తమకు పవన్ ప్రచారం చేయాలని అభ్యర్థులందరూ విజ్ఞప్తి చేస్తారు మరి పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది కీలకం పవన్ ఎన్నికల ప్రచారంలోకి వస్తే తమకు బూస్ట్ వచ్చినట్లవుతుందని ఫలితంగా ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచుతామని అభ్యర్థులు చెబుతున్నారు మరోవైపు అధికార బీఆర్ఎస్ పార్టీ సైతం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తోంది ఇంత జరుగుతున్న పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది ఇక బీజేపీ అగ్రనేతలు మోదీ అమిత్ షా ప్రచారం చేయబోతున్నారు ఈ నెల 17న కేంద్ర మంత్రి అమిత్ షా మరోసారి తెలంగాణ ఎన్నికల ప్రచారానికి హాజరు కానున్నారు 17వ తేదీన సోమాజిగూడ బీజేపీ మీడియా సెంటర్లో తెలంగాణ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను అమిత్ షా విడుదల చేస్తారు అనంతరం అదే రోజు నల్గొండ వరంగల్ గద్వాల్ రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో బీజేపీ ఎన్నికల ప్రచార సభల్లో అమిత్ షా ప్రసంగించనున్నారు ఈ సభల్లో పవన్ పాల్గొంటారా లేదా అన్న దానిపై స్పష్టత లేదు అలాగే ప్రధాని మోదీ తర్వాత వరుసగా 3 రోజుల పాటు తెలంగాణలో ప్రచారం నిర్వహించనున్నారు ఈ సభల్లోనూ పవన్ పాల్గొనడంపై ఇంకా స్పష్టత రాలేదు బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొననున్న పవన్ మాదిగ విశ్వరూప సభలో కనిపించలేదు మరోవైపు జనసేన నేతలు పోటీ చేస్తున్న 8 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో బీజేపీ నేతల నుంచి పెద్దగా సహకారం లేదు కానీ బీజేపీ అగ్రనేతలు జనసేన అభ్యర్థుల కోసం కూడా పనిచేస్తారని ఆ పార్టీ ఆశాభావంతో ఉంది పవన్ కళ్యాణ్ బీజేపీ అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తే బీజేపీ అగ్రనేతలు కూడా జనసేన అభ్యర్థులు ఉన్న చోట బహిరంగ సభల్లో పాల్గొనే అవకాశం ఉంది ఈ విషయంలో రెండు పార్టీల నేతల మధ్య ఇప్పటికే సమన్వయ లోపం కనిపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది